అధ్యక్ష పదవిని కోరుకున్నారు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఆయనకి పదవి ఇవ్వాలంటూ కొంతమందితో రికమెండ్ కూడా చేయించారు కానీ ఈటెల రాజేందర్కి రాజగోపాల్ రెడ్డికి భారతీయ జనతా పార్టీ అధిష్టానం షాక్ ఇచ్చిందని చెప్పాలి ఈటెల రాజేందర్కి ప్రస్తుతం ఎలక్షన్ మేనేజ్మెంట్ కమిటీ చైర్మన్ పదవిని కేంద్ర భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నాయకులు ప్రకటించారు నిజానికి ఈ పదవి దాదాపు పదిహేను రోజుల క్రితమే ఆయనకి ఇస్తూ ఆయనకి వస్తుందని ప్రకటన చేసే ప్రకటన ఆల్మోస్ట్ సాయంత్రమో పొద్దున వస్తుంది అని వార్తలు వచ్చాయి కానీ ఆ పదవి అప్పుడు రాకుండా పార్టీకి సంబంధించిన కొంతమంది నాయకులు అడ్డుకునే ప్రయత్నం చేశారు కొంతమంది నాయకులు ఆ పదవి ప్రకటన రాకుండా ఆపారు అంటూ ఈటల వర్గం అసంతృప్తిగా ఉండు వస్తోంది వచ్చింది ఆయన కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తారు లాంటి వార్తలు కూడా వచ్చాయి రాజగోపాల్ రెడ్డితో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు చర్చ జరిపారు లాంటి వార్తలు కూడా వచ్చాయి సో పార్టీ అధ్యక్ష పదవిగా పదవి నుంచి బండి సంజయ్ ని తొలగించాల్సిందేనంటూ ఒక డిమాండ్ బయట నుంచి వచ్చిన పార్టీకి సంబంధించిన నాయకులు ఇతర పార్టీ భారతీయ జనతా పార్టీలో చేరిన నాయకులు చాలా మంది డిమాండ్ చేస్తూ వచ్చారు ఆ డిమాండ్ కి కేంద్ర పెద్దలు తల ఉగ్గినట్లుగానే అర్థం చేసుకోవాలి దీన్ని బండి సంజయ్ పదవి మార్పు ఉండదు ఖచ్చితంగా ఆయన నాయకత్వంలోనే ఎన్నికలకు వెళ్తా ఉంటూ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ తరుణ్ చుగ్ అనేక సందర్భాల్లో చెప్పారు ఆ మాటకు వారం రోజుల క్రితం కూడా ఆయన చేసిన ప్రకటన బండి సంజయ్ నేతృత్వంలో మేము ఎన్నికలకు వెళ్తాము అని కానీ అనూహ్యంగా అధ్యక్ష పదవి మార్పు అంటే ఒత్తిడి పని అని భావించాల్సి ఉంటుంది ఖచ్చితంగా ఇక్కడ దాంతోపాటు భారతీయ జనతా పార్టీ మిగతా రాష్ట్రాలకు సంబంధించిన అధ్యక్షులను కూడా ఇప్పుడు మార్చింది చూస్తే మనం రాజస్థాన్ కి కొత్త కొత్త అధ్యక్షులు ఇచ్చారు ఒరిస్సాకి కొత్త అధ్యక్షుని ఇచ్చారు పంజాబ్కి కొత్త అధ్యక్షుని ఇచ్చారు సో ఇలా అధ్యక్ష పదవులు మార్చిన దగ్గర గజేంద్ర సింగ్ శేఖావత్తు కేంద్ర జలవనరుల శాఖ మంత్రిగా ఉన్నారు ఆయన రాజస్థాన్ కి సంబంధించిన పార్టీ అధ్యక్షుడిగా ప్రకటించారు ధర్మంద్ర ప్రధాన కేంద్ర మంత్రిగా ఉన్నారు ఆయన ఒరిశాకు సంబంధించిన పార్టీ అధ్యక్షుడిగా ప్రకటించారు కిషన్ రెడ్డి కేంద్ర కేబినెట్ మంత్రిగా ఉన్నారు ఆయన తెలంగాణ అధ్యక్షుడిగా ప్రకటించారు సో దీన్ని బట్టి చూస్తే కేంద్ర మంత్రి బాధ్యతలుగా ఉన్న బాధ్యతల్లో ఉన్న వాళ్ళను రాష్ట్రాల్లో పార్టీని గెలిపించే బాధ్యత వాళ్ళకి ఇస్తున్నట్టుగా ఇవ్వాలని భారతీయ జనతా పార్టీ భావించినట్టుగా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది దానిలో భాగంగానే వీళ్ళకి పదవులు పంపిణీ జరిగినట్టుగా కూడా భావించాల్సి ఉంటుంది సో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి చూస్తే కిషన్ రెడ్డికి పదవి ఇవ్వడం అంటే అసంతృప్తులను పూర్తిగా పక్కన పెట్టే ప్రయత్నం చేయడం అసంతృప్తులకు ఒక వార్నింగ్ ఇచ్చే ప్రయత్నం చేయడం సో భారతీయ జనతా పార్టీ సిస్టమ్ వేరేలా ఉంటుంది భారతీయ జనతా పార్టీలో డిమాండ్ చేస్తేనో బెదిరిస్తేనో భయపెడితేనో పదవులు రావునో ఒక ఇండికేషన్ ఇచ్చినట్టుగా అర్థం చేసుకోవచ్చు ఈ మొత్తం నియామక ప్రక్రియ ఖచ్చితంగా ఈటెల రాజేంద్ర అండ్ టీమ్కి షాక్ ఇచ్చే నియామక ప్రక్రియగానే చూడొచ్చు ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి తీసుకుంటే ఆంధ్రప్రదేశ్లో కూడా పార్టీ అధ్యక్ష మార్పుకు సంబంధించి చాలా కాలంగా వార్తలు వస్తాయి వార్తలు వస్తున్నాయి ఆయన పదవీకాలం కూడా ముగిసిపోయింది ముగిసిన తర్వాత కూడా కంటిన్యూ అవుతుంది ఎన్నికలకు ఇంకా ఏడాది సమయం ఉంది కాబట్టి ఏపీలో మారిస్తే మార్చొచ్చేమో కొంత సమయం ఉంది కదా అని భావించారు కానీ ఏపీతో ఏపీ అధ్యక్ష పదవిని కూడా మార్చేశారు మనం నిన్న మొన్న మాట్లాడుకున్నట్లుగా ఏపీ భారతీయ జనతా పార్టీ అధ్యక్ష పదవిని చంద్రబాబు నాయుడు గారి సామాజిక వర్గమైన అయిన కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళకి ఇవ్వచ్చు లాంటి వార్తలు నిన్న నుంచే హల్చల్ చేస్తున్నాయి దానిలో భాగంగా సుజనా చౌదరి లేదా పురుందేశ్వర్లో ఒకరిని భారతీయ జనతా పార్టీ అధిష్టానం ఎంచుకోవచ్చు లాంటి విశ్లేషణలు కూడా మనం నిన్న చూసాం ఈ నేపథ్యంలోనే పురుందేశ్వరి భారతీయ కేంద్ర మంత్రి భారతీయ జనతా పార్టీలో చాలా యాక్టివ్గా పనిచేస్తూ వస్తున్నారు భారతీయ జనతా పార్టీ కేంద్ర ఆఫీస్ బ్యారర్గా ఉన్నారు ప్రస్తుతం సో ఆమెను అక్కడ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలుగా నియమించారు సో అక్కడ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలుగా పురుంధేశ్వరిని నియమించడం అంటే సో భారతీయ జనతా పార్టీ ఏపీలో సింగిల్గా ఎఫర్ట్ పెట్టబోతోంది జనసేనతో కలిసి ఫైటింగ్లోకి వెళ్ళే వెళ్ళాలనే ఆలోచనలో భారతీయ జనతా పార్టీ ఉంది క్షేత్రస్థాయిలో పోరాటం చేయాలనే ఆలోచనలో భారతీయ జనతా పార్టీ ఉంది భారతీయ జనతా పార్టీ సో సేమ్ టైం ఒకవైపు తెలుగుదేశం పార్టీ ఏ రకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన పోరాటం చేస్తుందో జనసేన బీజేపీ కూటమి కూడా ఆ రెండు పార్టీలకు ఆల్టర్నేట్గా అక్కడ ఎమర్జీ కావాలి ఎమర్జ్ అయ్యేలా ప్రయత్నం చేయాలి దానిలో భాగంగా బృందేశ్వరి ప్రయత్నం చేస్తారు అనేది భారతీయ జనతా పార్టీ ఇచ్చిన ఇండికేషన్గా మనం అర్థం చేసుకోవచ్చు సో ఇదే సందర్భంలో అక్కడ భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ప్రస్తుత అధ్యక్షుడిగా ఉన్న సోము వీర్రాజు పట్ల జనసేనకు సంబంధించిన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ చాలా సందర్భాల్లో అసంతృప్తి వ్యక్తం చేస్తూ వచ్చారు సోము వీర్రాజు పేరు ఎత్తైనప్పటికీ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ నాయకులు తమకు సహకరించట్లేదు రాష్ట్ర భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నాయకులు కేంద్ర నాయకులన్నంత సఖ్యతగా మాతో ఉండట్లేదు కలిసి పోరాటం చేయాలని మాకుంది కలిసి పని చేయాలని మాకుంది కలిసి ఎన్నికల్లో పోరాటం చేయాలని మాకుంది కలిసి ఎన్నికల్లో పని చేయాలని మాకుంది కానీ అటువంటి వాతావరణాన్ని రాష్ట్ర నాయకులు ఇవ్వట్లేదు రాష్ట్ర నాయకులతో మాకు ఆ సమస్య ఉంది అని ఆయన ఆఫ్ ది రికార్డ్ కాదు ఆన్ రికార్డ్ మీడియా ముందే చాలా సందర్భాల్లో మాట్లాడారు తిరుపతి ఎన్నికల సందర్భంగా కూడా అక్కడ నిజానికి జనసేన పోటీ చేయాలని భావించింది ఎంపీ ఎంపీగా తిరుపతి ఎంపీగా కానీ ఆ స్థానాన్ని భారతీయ జనతా పార్టీ కోరుకుంది ఆ సందర్భంగా కూడా పవన్ కళ్యాణ్ అటువంటి వ్యాఖ్యలు చేశారు సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఫర్దర్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పైన పోరాటం చేయాలంటే భారతీయ జనతా పార్టీ జనసేన పార్టీ కలిసి పనిచేయడానికి కలిసి ప్రజల దగ్గరికి వెళ్ళడానికి ఇది ఇది రెండు పార్టీలు కలిసి పనిచేయడానికి అధ్యక్ష పదవిలో కొత్త వ్యక్తి రావడం అనేది జనసేనకు సంబంధించి ఒక పాజిటివ్ మూవ్గా చూడొచ్చు సో మిగతా రాష్ట్రాలకు సంబంధించిన అధ్యక్షుల మార్పును కూడా చూస్తే భారతీయ జనతా పార్టీ రాష్ట్రాల్లో బలమైన బలంగా పార్టీని విస్తరించాల్సిన అవసరం ఉంది పార్టీని బలపరచాల్సిన అవసరం ఉంది పార్టీని అధికారంలోకి తీవ తేవడానికి సంబంధించి కష్టపడాల్సిన అవసరం ఉంది అనేది చాలా సీరియస్గా తీసుకుంటున్నట్టుగా భావించాలి ఒరిస్సాకు సంబంధించి ఒరిస్సా ఒరిస్సాలో భారతీయ జనతా పార్టీ గడి